చాలా వద్దండులు రాజులు ఎమ్మెల్యేలు చేశారు మంత్రులు చేశారు ఎంపీలు చేశారు చాలా హుందాగా ప్రవర్తించారు రాజులంటే ఒక గౌరవం ఒక రెస్పెక్టు ఒక మర్యాద ఉండేది కానీ ఇవాళ రాజులు గౌరవాన్ని రాజుల మర్యాదని మంటగలుపుతున్న ఈ రఘురాం కృష్ణ చరిత్రలో చరిత్రహీనుడిగా మిగిలిపోతాడు నేను తేడా అన్నాను కదా ఈయన నిజంగా తేడా ఉన్నారు మరి మీ రాజులందరూ ఇతన్ని ఆ ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్కి పంపిస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఒక రెడ్లి మీద నువ్వు మాట్లాడే ముందు ఒక్కసారి ఈ జిల్లాలో గతంలో రాజులకి ఎన్ని సీట్లు ఇచ్చేవారు జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ రాజులకి ఎంత పెద్ద పేటేశారనేది ఒకసారి గమనించాలి రఘురామకృష్ణరాజు గారు ఇవాళ ఈ జిల్లాలో ఎంపీగా మీరు పోటీ చేశారు రంగరాజు గారు ఆచంటకి ఎమ్మెల్యేగా పోటీ చేశారు ప్రసాద్ రాజు గారు ఎమ్మెల్యేగా నర్సాపురం పోటీ చేశారు రాజు గారు ఉండి నుంచి పోటీ చేశారు అంటే ఇక్కడ నాలుగు సీట్లు మీకు వచ్చినాయి గతంలో రెండు మూడు తప్పితే ఉండే కాదు మరి అలాగే ఎలమంచిలి కన్నబాబు రాజు గారికి ఒక టికెట్ ఇచ్చారు అలాగే వైజాగ్ టౌన్లో ఒక ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు అంటే దగ్గర దగ్గర ఆరు ఎంపీ అయితే ఎమ్మెల్యేలు అయితే ఆరు సీట్లు మీకు ఇచ్చారు అంటే ఈ ఆరు సీట్లు ఇచ్చి మీకు పెద్దపేట వేయటం వల్లైనా ఈ రెడ్లని జగన్మోహన్ రెడ్డి గారిని మీరు తిడుతున్నారు అంటే మీకు తేడా ఉన్నదన్నదే అర్థమైపోయింది మీకు మతిస్థిమిత్వం పోయింది మతిస్థిమితం పోయే మీరు మాట్లాడుతున్నారు మీ ఇష్టానుసారంగా మొన్న యాదవలను పట్టుకుని యాదవలను మాట్లాడారు ఇవాళ రెడ్డిలు మాట్లాడారు అంతకుముందు ఎలక్షన్లో కాపుల గురించి మాట్లాడారు అలాగే ఎస్సీల గురించి అందరి గురించి కూడా నువ్వు నోరు పారేసుకుంటున్నావు అంటే నువ్వు నోరు జాగ్రత్తగా పెట్టుకోవాలి నోరు అదుపు తప్పి మాట్లాడుతున్నారు మీరు మీరు ఏమైనా పైనుంచి దిగొచ్చారనుకుంటున్నారా రఘురామకృష్ణరాజు గారు మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడుతూ నేర్చుకోండి ఒక పార్టీలోకి వచ్చి ఆ పార్టీ అధినాయకుడిని నాకు గౌరవం అంటూనే వెనక నుంచి పొడుస్తూ ఉన్నారు మీకు మెంటలా మీకు మెంటల్ వచ్చినట్టు మాట్లాడితే మాత్రం ఇది భావ్యం కాదు ఇవాళ ఈ జిల్లాలో చాలా మంది రాజులు చేశారు మీ చిన్నాన్నగారే చేశారు కనుమూరి బాపిరాజు గారు ఎంత హుందాగా చేశారు ఎంత గౌరవంగా చేశారు ఆయన ఎక్కడికెళ్ళినా సరే ఇప్పటికీ కూడా ఎంత రెస్పెక్ట్గా గౌరవంగా మర్యాదగా చూస్తారు అలాగే దండు శివరావరాజు గారు మంత్రి చేశారు ఆయన కాలం చేశారు అయినా సరే మరి ఎంతో మంది మినిస్టర్లు చేశారు మరి కేంద్ర మంత్రి చేశారు కృష్ణంరాజు గారు ఆయన కూడా ఎంత హుందాగా చేశారు ఈ రోజు కూడా ఎంత గౌరవం ఉంది ఎంత మర్యాద ఉంది అల్లూరు సుభాష్ చంద్రబోస్ గారు మరి ఎంపీ చేశారు ఆయన ఈ రోజుకి కూడా ఎక్కడికి వెళ్ళినా సరే ఒక గౌరవంగా మాట్లాడే పని జరుగుతూ ఉంది ఇవాళ మిమ్మల్ని కచ్చిత బూతులు తిరుతున్నారు పచ్చి బూతులు తిరుతున్నారు సిగ్గు లేకుండా ప్రవర్తిస్తున్నావు నువ్వు రాజులు పరువు మంట కలుపుతున్నావు ఇంతమంది వద్దండులు సాంబశివరాజు గారు మొన్ననే కాలం చేశారు ఆయన మంత్రిగా ఎనిమిది సార్లు ఎమ్మెల్యేగా ఎంత హుందాగా చేశారు వీళ్ళందరి పరువు మంట కలుపుతూ నీ ఇష్టానుసారంగా మాట్లాడితే కబడ్దార్ నోరు దగ్గర పెట్టుకో ఏ పడితే అది మాట్లాడుతున్నావు నువ్వు యాదవలు కన్నెర చేస్తున్నారు ఓ పక్కన రెడ్లు అంటున్నావు ఓ పక్కన కాపులు కన్నెర చేస్తున్నారు ఓ పక్కన ఎస్సీల్ని నీ ఇష్టానుసారంగా నీకు ఇచ్చారని మాట్లాడి పారేసుకుంటే మాత్రం మర్యాద దక్కదు ఒళ్ళు దగ్గరికి పెట్టుకుని మాట్లాడాలి నీకు ఇష్టం లేకపోతే ఇష్టం లేనట్టుండు ఏ తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు నీ నోరేమైంది నీ కళ్ళు దొబ్బినీయా అప్పుడు చౌదరీస్ ఎంతమంది ఉన్నారు ఆ చౌదరీస్ మయంతో ఏ రకమైన ప్రాబ్లమ్స్ చేశారు ఏ రకమైన దోపిడీలు చేశారు ఎంత దోచుకున్నారు ఎంత అవినీతి చేశారు అప్పుడు కనపడలేదా నీకు నిన్ను ఎవరో వెనకాల నుండి మాట్లాడిస్తున్నట్టున్నారు నువ్వు రాజులు పరుగు తీసే కార్యక్రమం చేయకు నిన్ను రాజులు కూడా నిన్ను ఎలివేసే పరి పరిస్థితి వస్తుంది ఒళ్ళు దగ్గర పెట్టుకుని రఘురాం కృష్ణరాజు గారు మీరు మాట్లాడాలి ఏ కులాన్ని పడితే ఆ కులాన్ని అంటానికి నీకు ఎవడిచ్చాడు హక్కు నువ్వు ఎవడిచ్చాడు అబ్బా నీ అబ్బ సొత్తా నువ్వు మాట్లాడటానికి ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని చెప్పి తెలియజేస్తూ వైఎస్ఆర్ పార్టీ ఈ రోజున రాష్ట్రంలో అన్ని వర్గాలు అన్ని పార్టీలకి సమన్యాయంగా చక్కగా అన్నీ కూడా అందించే కార్యక్రమం చేస్తున్నాం వాలంటీ వ్యవస్థను తీసుకొచ్చి ఆ పార్టీ ఈ పార్టీ ఆ వర్గం ఈ వర్గం ఆ మతం ఈ మతం లేకుండా అందరికీ కూడా అందించే కార్యక్రమం చేస్తున్నాం నీ ఇష్టానుసారంగా నీకు కళ్ళపొల్లి మాటలు చెప్పి అన్ని అబద్ధాలు పుట్టతోటి మాట్లాడుతున్నావు నువ్వు ఈ పార్టీలో ఉండి ప్రతిపక్షాలతో కలిపి మరి బురజిమ్మే కార్యక్రమం చేయాలనుకుంటున్నావు అసలు నీకు మైండ్ దొబ్బిందా అని నాకు అనిపిస్తూ ఉంది ఏం మాట్లాడుతున్నావో నీకు తెలియట్లేదు మీ ఇంట్లో బాధపడుతున్నారు బయట బాధపడుతున్నారు నీ బంధువులు బాధపడుతున్నారు నీకు ఓటేసేంత వేసావని ప్రజలు బాధపడుతున్నారు నువ్వు ఢిల్లీలో పడుకుని ఢిల్లీలో ఉండి కబుర్లు చెప్తావా నీకు సెక్యూరిటీ కావాలా ప్రశాంతమైన పశ్చిమ గోదావరి జిల్లా ప్రశాంతతకి నిలవైన జిల్లా ఎవరి గొడవ లేని జిల్లా ప్రతి ఒక్కళ్ళని కూడా గౌరవించే జిల్లా ప్రతి ఒక్కరిని గౌరవించే ప్రజలు ఇక్కడ నీకు గౌరవించి ఓటేస్తే ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఏం మాట్లాడుతున్నావు తెలియకుండా మాట్లాడుతున్నావు కన్ను మిన్ను మా కనపడకుండా మాట్లాడుతున్నావు చాలా దురదృష్టకరం రఘురాం కృష్ణరాజు నువ్వు వ్యాపారంలో ఈ రకంగా ప్రవర్తించేవేమో రాజకీయాల్లో నీ నువ్వు చేసే ఈ దుష్ట దుర్మార్గ పనులు క్షమించరు ప్రజలు ఆస్ హర్షించరు నిన్ను నువ్వు ఈ రోజు నుంచైనా సరే నువ్వు రఘురామకృష్ణరాజు నేను ఈ జిల్లాలో పుట్టిన వాణ్ణి నేను ఒక మనిషినే అని గమనించి ఉండాలి అంతేకాని నీ ఇష్టాంచారంగా నోరుందని పారేసుకుంటే ఎవ్వరూ కూడా నిన్ను క్షమించరని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను నీ ఇష్టాంచారంగా ఎవరిన భరితే ఆటలంటే ఎవ్వరూ ఊరుకోరు ఎవరూ కూడా నీ మోచతి కింద నీళ్లు తాగలేదు మా కష్టం మీద మా కష్టాల మీద మా ఏడుగురు క్యాండిడేట్లు కష్టం మీద నువ్వు గెలిచావు ఐదు సంవత్సరాలు మేము గడప గడప తిరిగాం పల్లె నిద్రలు చేశాం ప్రతి అక్క చెల్లె అన్న తమ్ముడిని అందరినీ కూడా ఓట్లు అర్థించాం ఎంతో మా శక్తిని ఖర్చు పెట్టుకున్నాం మా రక్తాన్ని ఖర్చు పెట్టుకున్నాం నువ్వు ఇరవై రోజుల్లో వచ్చి మా ఏడుగురు రక్తాన్ని తాగి నువ్వు ఎంపీ అయ్యావన్న సంగతి మర్చిపోకు మా ఏడుగురు రక్తాన్ని తాగి నువ్వు ఎంపీ అయ్యావు అంచేత ఒళ్ళు దగ్గర పెట్టుకుని నోరు అదుపులో పెట్టుకుని రాజుల గౌరవాన్ని పెంచే విధంగా ప్రవర్తించు రాజుల గౌరవాన్ని తుంచే విధంగా ప్రవర్తించకు రాజులంటే నా గౌరవం నా గురువు కనుమూరి బాపరాజు అనిచేత రాజుల గౌరవాన్ని పెంచమని నీకొక్కసారి మరొక్కసారి తెలియజేస్తూ నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని తెలియజేస్తున్నాను thank <laughs> you